ట్యాంక్ బండ్ ఒడ్డున ఏర్పాటు చేస్తున్న భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహం తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా నిలుస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పనులను పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ అంటే ఎంతో గౌరవమని ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటైందన్నారు. ఇక విగ్రహం కింద భాగంలో అంబేద్కర్ ఫోటో గ్యాలరీతో పాటు ఆయన గొప్పతనం జీవిత చరిత్రను ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఏడాది అంబేద్కర్ జన్మదిన వేడుకల సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. హుస్సేన్ సాగర్ తీరంలో నడుబొట్టున 11.5 ఎకరాల స్థలంలో ఈ కట్టడం కట్టబడతా ఉన్నది. మరి దీన్ని కేపీసీ కన్స్ట్రక్షన్స్ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వారు కూడా చేస్తూ ఉన్నారు. అమరవీరుల స్మారక కట్టడం కూడా కేపీసీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కట్టడంలో 30,000 స్క్వేర్ ఫీట్ కింద రావడం జరుగుతూ ఉన్నది. దాంట్లో అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసేది, అట్లాగే వారి కాలేజీ చదువుకుంటూ విద్యను అభ్యసించినప్పుడు ఆ సంఘటనను గుర్తు చేసేవి, అట్లాగే రాజకీయ నాయకుడిగా, రాజ్యాంగ నిర్మాతగా, ఒక స్టేట్స్మెన్గా భారతదేశంలో ఆయన వివరించిన తీరు మరి అవి సంఘటనలు గుర్తు చేసే విధంగా వారి యొక్క చిహ్నాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది, వారి పిక్చర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125వ జన్మదినం సందర్భంగా ఈ రాష్ట్రంలో మరి దేశంలోనే ఎక్కడ లేని విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించాలని, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తుగా ఉండాలనే ఉద్దేశంతో 125 అడుగుల స్టాచ్యూని ఇక్కడ నిర్మాణం చేస్తామని దానికి అనుగుణంగానే ఈరోజు